గుంటూరు జిల్లా వెలగపూడి శాసనమండలి సమావేశంలో భాగంగా నాలుగో రోజు తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పలు అంశాల గురించి చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం జగనన్న గోరుముద్ద పథకం ద్వారా పాఠశాల విద్యార్థులకు పౌష్టికాహారంతో కూడిన మిడ్ డే మీల్స్ అందజేయడం అభినందనీయమని, ఈ పథకాన్ని హైస్కూల్ ప్లస్ లోని ఇంటర్మీడియట్ విద్యార్థులకు అమలు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అలాగే రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలలోని కాంట్రాక్టు అధ్యాపకులను రెగ్యులర్ చేయాలని కోరారు. అదేవిధంగా ఇంటర్మీడియట్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు గతంలో టీటీడీ ద్వారా పాఠ్య పుస్తకాలు ఉచితంగా అందజేసే విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించాలని విన్నవించారు. కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో పనిచేస్తున్న మహిళా టీచర్లకు మినిమం టైం స్కేల్ వర్తింపజేయాలని ప్రభుత్వానికి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. 45,000 స్కూల్స్ లో ఇంచుమించుగా 43 లక్షల మందికి అమలు చేస్తా ఉన్నారు. చాలా పౌష్టికాహారం కూడా అందిస్తా ఉన్నారు. ఇది చాలా గొప్ప కార్యక్రమం. ఇందాక పెద్దలు చెప్పినట్టుగా దీనివల్ల డ్రాప్ అవుట్ శాతం కూడా చాలా తగ్గింది. అయితే నేను ఇక్కడ ఒక చిన్న మనవి మీ ద్వారా చేసేది ఏంటంటే, ఈ ఆడపిల్లలు స్కూల్ ఎడ్యుకేషన్కి అయితే బాగా అటెండ్ అవుతూ ఉన్నారు, కాలేజెస్కి అబ్సెంట్ అవుతున్నారు అన్న కారణంగా మనం హై స్కూల్ ప్లస్ని ఇంట్రడ్యూస్ చేశాము. ఈ హై స్కూల్ ప్లస్ ద్వారా సుమారుగా రాష్ట్రంలో ఇప్పుడు 560 స్కూల్స్లో హై స్కూల్ ప్లస్ని మనం తీసుకొచ్చాము. సుమారుగా ఒక 10,000 మంది మాత్రమే ఇక్కడ పిల్లలు ఇంటర్మీడియట్లో చదువుకుంటూ ఉన్నారు. అయితే హై స్కూల్లో మనం గోరుముద్ద ద్వారా మిడ్ డే మీల్స్ చక్కగా పెడుతూ ఉన్నాం. అదే ప్రెమిసెస్లో ఉన్నటువంటి ఈ హై స్కూల్ ప్లస్లో చదువుతున్న ఇంటర్మీడియట్ పిల్లలకి మనము పౌష్టికాహారం ఈ గోరుముద్దని ఇవ్వట్లేదు. మరి అక్కడ చదువుతున్నటువంటి ఆడపిల్లలకి తప్పనిసరిగా మనము ఈ ఉండేది మొత్తం కూడా 10,000 మంది పిల్లలే ఉంటారు కాబట్టి రాష్ట్రంలో హై స్కూల్ ప్లస్లో ఉన్నటువంటి పిల్లలకు కూడా ఈ గోరుముద్ద కార్యక్రమాన్ని ఎక్స్టెండ్ చేస్తారని తమ ద్వారా మంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి మనవి చేసుకుంటున్నాను. గారి ప్రభుత్వంలో అమలు చేస్తున్నటువంటి అటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇటు క్వాలిటీ ఎడ్యుకేషన్ కానీ చాలా అద్భుతమని చెప్పాలి. ట్యాబ్స్ ఇస్తా ఉన్నాము, డిజిటల్ బోర్డ్స్ కానీ, బైజూస్ కంటెంట్ కానీ, ఇప్పుడు ఐబీ సిలబస్ తీసుకురావడం కానీ ఇవన్నీ కూడా అద్భుతాలని చెప్పాలి. ఇంటర్నేషనల్ స్కూల్స్కి సమానంగా మన గవర్నమెంట్ స్కూల్స్ డెవలప్ అవుతున్నాయి. అయితే ఈ జూనియర్ కాలేజెస్ దగ్గరికి వచ్చేటప్పటికీ మనము ఇంకా కూడా కొంత అప్డేట్ కావాల్సింది ఉందనిపిస్తుంది. చాలా పేద పిల్లలు గవర్నమెంట్ కాలేజెస్లో కూడా అక్కడ చేరే అవకాశం ఉంటుంది. అయితే మనము అక్కడ వాళ్ళకి మిడ్ డే మీల్స్ కానీ, బుక్స్ కానీ, యూనిఫామ్ కానీ అలాంటివి ఏది కూడా ఇప్పుడు ఏర్పాటు చేసే పరిస్థితి కూడా లేదు. అయితే నేను ఒక చిన్న విషయాన్ని ఇక్కడ మీకు మనవి చేస్తా ఉన్నాను. 2006లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు పద్మావతి అమ్మవారి పుస్తక వాళ్ళకి అంటే బుక్స్ అన్నీ కూడా పుస్తక నైవేద్యం అనుకుంటాను మేడం. ఆ కాన్సెప్ట్ మేర మీద మొత్తం అప్పుడు ఉన్నటువంటి ఉమ్మడి 26 జిల్లాలలో జూనియర్ కాలేజెస్లో ఉండేటువంటి ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అందరికీ కూడా ఫ్రీగా బుక్స్ ఇచ్చేవాళ్ళు మేడం. ఇప్పుడు మనం ఇవ్వలేకపోతున్నాం కాబట్టి వాళ్ళు పుస్తకాలు కొనుక్కునే శక్తి కూడా ఆ గవర్నమెంట్ కాలేజెస్ పిల్లలకు ఉండట్లేదు. సుమారుగా 1,000 రూపాయలకు పైన ఖర్చు అవుతుంది ఒక్కొక్క స్టూడెంట్కి. మరి ఇప్పుడు టీటీడీ ఆధ్వర్యంలో మరి 2014 నుంచి ఆపేశారు ఆ ప్రోగ్రామ్ని కూడా. మరి ఇప్పుడు టీటీడీ వాళ్ళతోనైనా అడిగి మనకున్నటువంటి ఈ కొత్త ఆంధ్ర రాష్ట్రంలోనైనా కూడా ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి పేద పిల్లలైనటువంటి విద్యార్థులందరికీ కూడా ఆ బుక్స్ అన్న ఫ్రీగా ఇప్పించే ఏర్పాటు గౌరవ మంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకప్పుడు యూనివర్సిటీస్ ఉన్నత విద్యకి చాలా చక్కగా పనిచేస్తూ ఉన్నాయి. అయితే టీడీపీ గవర్నమెంట్ 14 సంవత్సరాల్లో ఒక్క పోస్టు కూడా ఫిలప్ చేయలేదు, కొత్త యూనివర్సిటీస్ కూడా ప్రారంభించలేదు. అయితే రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రతి జిల్లాకు ఒక యూనివర్సిటీ ఉండాలా అనే ఆశయంతో ఆయన యూనివర్సిటీస్ని ఎస్టాబ్లిష్ చేయడం కానీ, ప్రధానంగా మన నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి విక్రమ్ సింపుల్ యూనివర్సిటీకి కానీ, యోగవేమన యూనివర్సిటీ, వీటన్నిటిలో కూడా రెగ్యులర్ పోస్టులను ఫిల్ చేసిన ఘనత కూడా రాజశేఖర రెడ్డి గారికి దక్కుతుంది. అయితే టీడీపీ గవర్నమెంట్లో అంతా కూడా ఈ కాంట్రాక్టు అవుట్సోర్సింగ్స్కి ప్రాధాన్యతనివ్వడం వల్ల చాలా వరకు యూనివర్సిటీస్ దెబ్బతిన్నాయి. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో దానికి సంబంధించినటువంటి ప్రక్షాళన కూడా చాలా చక్కగా చేస్తూ ఉన్నారు. సుమారుగా ఇప్పుడు దాకా కూడా 1,500 మంది రెగ్యులర్ స్టాఫ్ ఉంటే, ఇప్పుడు మన గవర్నమెంట్ 3,000 చిల్లర మందిని రెగ్యులర్ స్టాఫ్గా తీసుకోవడానికి నోటిఫికేషన్స్ అన్నీ కూడా తయారు చేయడం చాలా గొప్ప పరిణామం. అయితే నేను ఒక చిన్న మనవి కూడా మీకు చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇక్కడ యూనివర్సిటీస్లో కాంట్రాక్ట్ బేసిస్ కింద సుమారుగా గతంలో అయితే 15,000-18,000 రూపాయలతోనే పనిచేసేవాళ్ళు. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత 110 జీవో ద్వారా సుమారుగా 36,000 రూపాయలతో కూడా వాళ్ళకి జీతాలు పెంచినారు, డిజిగ్నేషన్ కూడా మార్చారు. అయితే వాళ్ళందరూ కూడా బాగా అనుభవజ్ఞులు, పిహెచ్డీస్, నెట్టు, సెట్టు అన్నీ కూడా క్వాలిఫై అయి ఉన్నారు. వారందరినీ కూడా కొంచెం పరిగణలో తీసుకొని, వాళ్ళు ఉండేది కూడా 1,500 మంది, క్వాలిఫికేషన్స్ అన్నీ తీసుకుంటే కూడా 1,000 మంది కంటే ఎక్కువ ఉండరు. మనం 3,500 పోస్టులను ఫిల్ చేస్తా ఉన్నాం. ఆ 1,000 మంది ఆ అనుభవజ్ఞుల్ని మనం వదులుకోకుండా వారందరికీ కూడా ఏదో ఒక విధంగా ప్లేస్మెంట్ వచ్చేలాగా, వారందరికీ అవకాశం వచ్చేలాగా
తప్పకుండా ప్రయత్నిస్తారని మీ ద్వారా మంత్రివర్యులకి ముఖ్యమంత్రి గారికి ఇద్దరికి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల గురించి అధ్యక్ష అంటే కేజీబీవీల గురించి ఇవి 2006 లో పేద ఆడపిల్లలు డ్రాప్ అవుట్స్ ఎక్కువగా ఉంటున్నారన్న ఆలోచనతో ఆనాటి జగన్మోహన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో ఈ కేజీబీవీ విద్యా సంస్థలు ప్రారంభమయ్యాయి. చాలా అద్భుతంగా కూడా పనిచేస్తా ఉన్నాయి అధ్యక్ష. ఇవన్నీ కూడా అంటే ఈ చదువుకు డ్రాప్ అవుతున్నారు అన్న ఉన్నటువంటి ఆ పిల్లలందరినీ కూడా ఈ కేజీబీవీలో చేరినప్పుడు మంచి రిజల్ట్ అని తీసుకురావడం కానీ అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అంతా కూడా కమిటెడ్గా పనిచేస్తూ ఉన్నారు. సండేస్ పనిచేస్తారు, వీక్లీ వన్ డే 24 అవర్స్ కూడా వాళ్ళు డ్యూటీస్ చేస్తూ ఉన్నారు. ఇంత చక్కగా పనిచేసినటువంటి ఆ మహిళా టీచర్స్ అందరూ కూడా ఇటీవల కాలంలోనే మనము 23% వాళ్ళకి శాలరీస్ హైక్ చేయడం కూడా జరిగింది. అయితే ఇంకా కూడా అది ఇంప్లిమెంట్ కాలేదు. అయితే వారందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా మందికి రెగ్యులర్ చేయడం కానీ అలానే శాలరీస్ పెంచడం కానీ అన్నీ కూడా జరిగినాయి. కాబట్టి కేజీబీవీలు కూడా ఆశిస్తున్నారు మినిమం టైం స్కేల్ అయినా కూడా వారందరికీ కూడా లభిస్తుందని వారందరూ కూడా ఆశపడతా ఉన్నారు. తమరి ద్వారా నేను ముఖ్యమంత్రి వర్యులకి తెలియజేసేది కేజీబీవీ స్టాఫ్లో ఉన్న స్టాఫ్ అందరూ కూడా మహిళలు, వారికి మినిమం టైం స్కేల్ అయినా కూడా ఇస్తారని మీ ద్వారా నేను మనవి చేస్తా ఉన్నాను అధ్యక్ష.